దేశవ్యాప్తంగా ఇటీవల ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన వందే భారత్ రైలు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కుప్పం మీదుగా రాకపోకలు సాగించనుంది. ఇప్పటి వరకు దేశంలో 4 వందే భారత్ రైళ్లు ఉండగా నూతనంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి మైసూరు బెంగళూరుకు కుప్పం మీదుగా చెన్నైకి మరో వందే భారత్ రైలు ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం చెన్నై నుండి మైసూరుకు వందే భారత్ ట్రైన్ నిర్వహించారు. నవంబర్ 10వ తేదీ నుండి కుప్పం మీదుగా 5వ వందే భారత్ రైలు రాకపోకలు సాగించనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైలు దక్షిణ భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా కుప్పం మీదుగా పయనించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశానికి సంబంధించి వందే భారత్ రైలు ఎక్కడెక్కడ స్టాపింగ్లు ఉన్నాయి అన్న దానిపై రైల్వే శాఖ అధికార ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఏది ఏమైనా ఎంతో ప్రతిష్టాత్మకమైన రైలును కుప్పంలో స్టాపింగ్ ఇవ్వాలంటూ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.